हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल वेंकीस रेल इन्फो वीडियो लो नेनु थंबनेल मेंशन चेसिनट्टुगा गुंटूर रेलवे स्टेशन लो रेयर सीन ओकटि जरिगिंदनि चेप्पा कदा दानि गुरिंचि डिस्कस चेसुकोबोतुन्नाम अलागे इला चेस्ते तक्कुव खर्चुतो गुंटूर नुंचि तिरुपतिकि वंदे भारत लो प्रयाणिंचवच्चु అని థంబ్నైల్లో ఒకటి మెన్షన్ చేశా కదా దాని గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్ళే ముందు రీసెంట్గా మా ఛానల్లో కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్పై మేము చేసిన వీడియోకి 7300 వ్యూస్ అయితే వచ్చాయి. సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వీడియో చూడకుంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, చూసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. ఈరోజు గుంటూరు రైల్వే స్టేషన్లో రేర్ సీన్ అయితే జరిగిందనే చెప్పాలి. ట్రైన్ నెంబర్ 20701 సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ 2:10 లేట్లో నడిచింది. 9:35 రావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 11:45 అయితే వచ్చింది. ఎందుకలా వచ్చిందో యాక్చువల్ రీజన్ అయితే తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అలా లేట్ రావటమే కాదు, జన్మభూమి ఎక్స్ప్రెస్ని గుంటూరులో ఓవర్టేక్ చేసింది. ఈరోజు జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే గుంటూరుకి టైంకే వచ్చింది. షెడ్యూల్ టైం వచ్చేసి ఉదయం 11:30 ఎగ్జాక్ట్ టైంకే రీచ్ అయింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ని పంపించడానికి జన్మభూమి ఎక్స్ప్రెస్ని ఆల్మోస్ట్ 1/2 అవర్ గుంటూరులో ఆపేసి 12:00 అయితే పంపించారు. అది మీరు వీడియో ఎండ్లో అయితే గమనించవచ్చు. వందే భారత్ని గుంటూరులో ఎంతమంది ఎక్కుతున్నారు అనే దానికి నా ఆన్సర్, గుంటూరులో అయితే ఆల్మోస్ట్ 150-200 మంది అయితే ఎక్కుతున్నారు. అది నేను గమనించాను. 150-200 మంది అంటే మంచి నెంబర్ అనే చెప్పాలి. వీకెండ్స్లో అయితే ఈ నెంబర్ 200 పైగానే ఉంటుంది. సికింద్రాబాద్ తిరుపతి తరువాత గుంటూరులోనే ఎక్కువ బోర్డింగ్స్ జరుగుతున్నాయి. గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళడానికి కేవలం 4:50 సమయం మాత్రమే తీసుకుంటుంది. గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళడానికి ఫేర్ వచ్చేసి 1110 రూపాయలు. కానీ ఒకవేళ ఫుడ్ ఆప్షన్ని మనం ఆప్ చేసుకోలేదనుకోండి కేవలం 925 రూపాయలు పడుతుంది. ఇది థర్డ్ ఏసీ యొక్క తత్కాల్ కాస్ట్ కంటే చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ మీరు తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే మీకు వేరే ట్రైన్స్లో టికెట్ దొరకకపోతే మాత్రం ఫుడ్ ఆప్షన్ తీసేసి వందే భారత్ని బుక్ చేసుకోండి, చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ మీరు వీడియోలో గమనిస్తున్నట్టుగా జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 4 మీదనైతే ఉంది. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ జన్మభూమి ఎక్స్ప్రెస్ని స్కిప్ చేస్తూ గుంటూరు నుంచి డిపార్ట్ అవుతుంది. అది మీరు గమనిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి. ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ జై హింద్.